భర్తకు చెబుతాడు లేకపోతే భార్యకు చెబుతాడు అయ్యా నీకు కీడు రాబోతుంది నీ భార్యని సరిచేసుకో అయ్యా లేకపోతే భర్త మారలేదనుకో భార్యతో మాట్లాడతాడు అమ్మా నీ భర్తకు నీకు నీ కుటుంబంలో కీడు రాబోతుంది నీవు సరిచేసుకో మంచముల మీద పట్టు కునుకు సమయమున గాఢ నిద్ర పట్టు సమయమున దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దర్శనము ద్వారా వారితో మాట్లాడతాడని ఏబు గ్రంథంలో ఆయన 33:15 వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర నీకు పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు తలంచిన కార్యము వారు మానుకొన చేయునట్లు వారికి మానుకొన చేయునట్లు గోతికి పోకుండా గోతికి వారు పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన వారు నశింపకుండా వారి ప్రాణము తప్పించునట్లు వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును దేవుడు ఏం చేస్తారు చెప్పండి అక్కడ తన భక్తులు తన యందు భయభక్తులు కలిగిన వారు మంచాల మీద నిద్రపోయి కీడు తలంపులు కలిగి ఉంటే వారేం చేస్తారు చెప్పండి ఒక్కొక్కళ్ళు వారిలో వారే క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసుకుంటారు తోటి సహోదరులను క్షమించలేని వారు తోటి సహోదరుల మీద నేరాలు మోపేవారు కనుక వారు తలపెట్టే ప్రతి పనిలో అది మేలు కొరకే దేవుడు ఏం చేస్తారు చెప్పండి వారు గాఢ నిద్ర పట్టు సమయమున దేవుడు వారితో మాట్లాడతాడంట మాట్లాడి అమ్మా నా కుమార్తె నా కుమారి ఈ తలంపులు మానివేసేయి ఈ కీడు మార్గం ఈ తలంపులు నీలో నుండి తీసివేసుకో ఎందుకంటే మీరు గోతికి పోతారు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మీకు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి గోతికి పోతారు వీటిని మానివేసి సమాధానం తెచ్చుకో నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి ఆయన ఉపదేశాన్ని సిద్ధపరిచి వారి చెవులను తెరవచేసి వారితో ఆయన మాట్లాడతాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు తనకు మొరపెట్టి వారికి నిజముగా మొరపెట్టి వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి సహాయము చేసే దేవుడు తనకు దివారాత్రము ప్రార్థన చేసే వారి కోరిక ఆయన తప్పకుండా తీరుస్తాడు దివారాత్రము ప్రార్థన చేసే వారి కోరిక తీర్చే దేవుడు వారికి సహాయము చేసే దేవుడు మన యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు చూడండి మార్కు సువార్త 1:35 ఆయన తెల్లవారకమునుపు చూడండి ఆయన పెందల కాడనే లెగిసి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిస్తున్నాడంట యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రార్థన చేశాడు ప్రతి ఉదయమున తండ్రికి ఆయన మొర పెట్టి ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడా లేదా చెప్పండి ప్రార్థన ఆయన చేసి ఉన్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే అది ఆయన మనకు నేర్పి ఉన్నాడు కనుక మనము కీడు మేలు ఏది జరుగుతున్నా సరే తప్పించుకోవటానికి కీడు జరుగుతుంటే తప్పించుకోవటానికి మేలు జరుగుతుంటే దాన్ని ఎలా అనుభవించాలి జ్ఞానం కలిగిన వారిగా దానిని అనుభవించి కృతజ్ఞత కలిగి మీరు ఉండాలి అని కనుక జ్ఞానం లేని వారు ఏం చేస్తున్నారు చెప్పండి నశిస్తున్నారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి కీడు మేలు తప్పించుకోనండి ప్రార్థన లేని కుటుంబం ప్రార్థన లేని మనుష్యుడు వ్యర్థుడు అంటున్నాడు ప్రార్థన లేకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు నీ రోగం పోదు నీ కుటుంబంలో సమాధానం నీకు ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడి ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే తండ్రి వద్దకు వెళ్ళి తెల్లవారి నేను ఏమి చేయాలయ్యా ఎలా మాట్లాడాలి నీ ప్రజలకు సువార్త ఎలా ప్రకటన చేయాలి బంధకాలలో సాతాను బంధకాలలో ఉన్న వారిని
ఏ ప్రాంతంలో ఉన్నారు వారిని విడిపిల విడిదల ఏ రీతిగా చేయాలి అని చెప్పి తండ్రి మాటను బట్టి ఆయన ఈ లోకములో సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయనే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయనకే అంత ప్రార్థన అవసరమై ఉంటే పాపాత్ములైన మనము అబద్ధికులైన మనము మోసం చేసే వారికి మనకెంత ప్రార్థన అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రము. విలాపు గ్రంథము 2:19 నీవు లిగిచి రేయి మొదటి జామున నీవు నాకు మరపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన వైపు సాపి ఉంచుము. రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు జరగవలసిన కీడేదో జరిగిపోయింది. బ్రతికి ఉన్నాము మనము కనుక ఇక జరగనయ్యున్న కీడు తప్పించుకోవాలి అంటే దేవుడే ఉన్నారు చెప్పండి. రేయి మొదటి జామున ఇప్పుడు నీవు ప్రార్థన చెయ్యము మరపెట్టుము. ఇదిగో నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక కుండలో కానీ ఒక పాత్రలో నీళ్లు ఎలా పోస్తాం చెప్పండి, కింద దానిని పారబోచి శుభ్రముగా కడుగుతాం. అలాగే నీ కన్నీళ్లను నీ కంటిలో ఉన్న నీ బాధ వేదన అంతా కూడా ఆయన సన్నిధిలో కన్నీళ్లతో కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు ప్రార్థన నేర్చుకో. అప్పుడు నీ పిల్లల గురించి నీ క్షేమము గురించి నీకు జరగనయ్యున్న ప్రతి ఆలోచన గురించి దేవుని తట్టు నీ చేతులను సాపు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆయన నీకు గూఢమైన సంగతులు తెలియచేసి నేను ఆయన నీకు గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను, గూఢార్థమైన మాటలు మాట్లాడతాను అంటున్నాడు. చూడండి యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి. కీర్తి 1 కొరింథీ 2:9 చదవండి. చూడండి 1 కొరింథీ 2:9 ఇందును గురించి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడు అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు నరులలో ఉన్న మనిషి ఆత్మలకే కాని మరి మనుషులలో ఎవరికి కూడా తెలియని. అలాగున దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడి ఉన్న చేయబడి ఉన్న వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొందుకొని ఉన్నాము. ఒక మనుషుని సంగతులు మనుషులకే తెలుసు. ఒక మనుషునిలో ఉన్న హృదయము స్థితి ఆ మనిషిలో ఉన్న ఏ ఆలోచనలైనా మనుషుడికే తెలుసు కానీ అవి దేవి మనుషులకు మాత్రము తెలియవు. కానీ దేవుడు అంటున్నాడు నీ మనస్సులో ఉన్నది తెలుసు దేవుడికి, అలాగే దేవుని మనస్సులో ఉన్నది కూడా ఆయన నీకు తెలియజేస్తాడు. కనుక దేవుడు ఏమంటున్నారండి, అలాగునే ఒక మనిషిని సంగతులు ఒక మనిషినికి ఎలాగూ తెలియవో అలాగునే దేవుని సంగతులను కూడా ఆయన నీకు తెలియచేయనయ్యున్నాడు. ఇప్పుడు దేవుని సంగతులన్నీ నీకు తెలియచేసి మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాం.
కనుకనే దేవుని మర్మములను అన్నిటినీ కూడా మనము ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది దేవుని వలన దయచేయబడిన ఆత్మ వల్ల, దేవుని సన్నిధిలో కనిపెట్టి నీవు ప్రార్థన చేస్తున్న ప్రార్థన వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ ఆత్మ అన్నిటినీ కూడా నీకు ఆయన తెలియచేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్ని విషయాలు తెలియచేస్తున్నాడు. ఈ ఆత్మ లేని వారు దేవుని వారు కాదు. దేవుని ఆత్మ లేనివారు, దేవుని సన్నిధిలో ప్రార్థన లేనివారు, దేవుని భయం లేనివారు ఆయన వారు మాత్రము కానీ కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, కీడు కలిగినా మేలు కలిగినా ఒకవేళ జరగబోయే ప్రతి కీడును తప్పించుకోవటానికి రేయి మొదటి జామున లెగిసి నీ దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ కీడు నీ నుండి తొలగిస్తాడు. నీకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీవు కీడులో పడకుండా, నీ కుటుంబమే కానీ నీవే కానీ ఇక మరలా కీడులోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మనకు ప్రార్థన కావాలా వద్దా చెప్పండి. ప్రార్థన మనకు అవసరమై ఉన్నది. ప్రార్థన లేని వారు ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? చీకటిలో తిరుగుతున్నారు, చీకటి క్రియలు చేస్తున్నారు. కనుక దేవుడు అన్నాడు, అందుకే యోహాను సువార్త చూడండి 3:19 చూడండి. యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. కనుక వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వెలుగు లోకములోనికి వచ్చి వారికి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నా వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దానిని అంగీకరించటలేదంట. ఆ సువార్తను వారు అంగీకరిస్తున్నా. వెలుగు లోకములోనికి వచ్చి ఎంతో కాలమైంది, నిన్ను వెలిగించింది, నీకు మేలు చేసింది, కానీ ఆ సువార్తను ఆ క్రియలను మీరు అంగీకరించటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, కానీ వెలుగు లోకములోనికి వచ్చి ఎంతో కాలమైంది, ఎంతో కాలమైన నీ జీవితాన్ని వెలిగించిన గ్రహింపు లేని వ్యక్తిగా ఉన్నావు. కనుక మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? చీకటిని ప్రేమించుతున్నారు, చీకటి వైపునే తిరుగుతున్నారు. ఎన్ని కార్యాలు చేసినా దేవుడి భయం లేదు. ఈరోజు దేవుని భయం లేని కుటుంబాలు ఏమవుతున్నాయి చెప్పండి? శాపాలకు శోధనలకు గురి అయిపోతున్నాయి. కనుక వారికి భయం అనేది తెచ్చుకుంటే, ప్రార్థన నేర్చుకుంటే దేవుడు అంటున్నాడు ప్రతి కీడును తొలగించి వారికి ఉపదేశాన్ని సిద్ధపరిచి వారు మంచి నడవవలసిన మార్గములో వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యాకోబు అలాగునే ఈ భూమి మీద ధనాన్ని సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? అబద్ధాలు మోసాలు చేశాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు. ధనమే ప్రాధాన్యత అనుకున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నాడు యాకోబు. అబద్ధాలతో ధనాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఏదో ఒకరోజు పట్టుబడతాడు అనేది దేవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సమయం రానే వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతని ప్రాణము అతనిలో లేదు. అతని ఆస్తిపాస్తులన్నీ కూడా అడ్డం పెట్టి తాను బ్రతకాలి అనుకున్నాడు. కానీ అటు చూస్తే అన్న ఎంతోమందిని 300 మందిని తీసుకుని వస్తున్నాడు, ఇటు చూస్తే వెనక మామ తమురుతూ ఉన్నాడు. ఈ ఆస్తిని సంపాదించుకుని పారిపోదాం అనుకున్నాడు. భార్య పిల్లలందరినీ కూడా తీసుకుని సాటుగా పారిపోతున్నాడు మామకు తెలియకుండా. కానీ ఇటు చూస్తే అన్న బయలుదేరాడు తమ్ముడిని చంపటానికి, ఇటు చూస్తే మామ బయలుదేరాడు. మధ్యలో బాధపడుతున్నాడు, ఇరుక్కుపోయి ఉన్నాడు. అప్పుడు ఏమీ తోసక అప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఆదికాండము 32:24 చూడండి. ఒక్కడు మిగిలిపోయాను, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు
తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. నువ్వు అతని గెలవకుండుట చూచి తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట మానక యాకోబు తొడగూడు వసలెను. యాకోబు తొడగూడు కమిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు అతడు నీవు నన్ను ఆశీర్వదించి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనివనని ఆయన అయినా నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని అనెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేల్ అని పిలవబడుతుందని ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తెల్లవారి వరకు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కూర్చున్నాడు. ప్రాణ భయము కలిగింది. ప్రాణ భయము కలిగిన కొంతమంది ప్రార్థన చేయరు. యాకోబుకి ప్రాణ భయం కలిగింది. అంతవరకు ఆస్తిపాస్తులు సంపాదించాడు, అనేక అబద్ధాలు ఆడాడు, అలాగే తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు, అలాగే భార్యలను కూడా మోసం చేసి తీసుకుని వెళుతున్నాడు. ఒళ్ళంత ఆస్తి సంపాదించాడు. కానీ శివరాకరకు ఏమి జరిగింది చెప్పండి? ప్రాణాపాయం అతనికి కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ క్షణములో ఆస్తిని విడిచిపెట్టాడు, భార్యలను విడిచిపెట్టాడు. ఇక నా ప్రాణం నా వశములో లేదు, నా దేవుని వశములో ఉన్నది కనుక అని చెప్పి అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు అని చెప్పి తెల్లవారులు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. బలమైన ప్రార్థన, కంటి మీద కునుకు లేని ప్రార్థన. దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చే దేవుని దూత కాళ్ళు పట్టుకుని విడిచిపెడతలా, నన్ను ఆశీర్వదిస్తేనే, నాకు ప్రాణం ఇస్తేనే నేను నిన్ను వదులుతాను అంటున్నాడు. కనుక తెల్లవారులు కూడా అదే పెనుగులాటలో ఉన్నాడు. దేవుని దూత ఏం చేసింది చెప్పండి? నన్ను నువ్వు వదిలిపెట్టవా అని చెప్పి యాకోబు తొడ గూటి మీద కొట్టగా యాకోబు తొడగూడు అక్కడ కమిలిపోయింది, నరం తెగిపోయిందంట. కానీ నరము తెగిపోయి బాధ కలిగినా సరే ప్రార్థన మాత్రము విడిచిపెట్టలేదు. కాళ్ళు గట్టిగా పట్టుకుని అయ్యా నీవు నన్ను ఆశీర్వదించాయా, నా ప్రాణము నా శత్రువులు తీసేయాలని చూస్తున్నారు, వారు నన్ను కాపాడే విధంగా చేయయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు తెల్లవారిపోతుందని చెప్పి ఏం చేశాడు చెప్పండి? ఇక యాకోబు పట్టుకుని విడిచిపెట్టేదట్టు లేడు, ఇతనికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందేనని చెప్పి అతను పేరు ఏమిటని అడిగినప్పుడు యాకోబయ్యా అని అడిగాడు. యాకోబు అంటే మోసగాడు అని పేరు. కనుక నేను మోసగాడినేనయ్యా, మోసం చేసి సంపాదించుకున్నాను, నేను నిజంగా మోసగాడినేనని ఒప్పుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నీవు దేవునితో మనుషులతో కూడా పోరాడి గెలిచి ఉన్నావు, ఇక నుంచి నీ పేరు ఇస్రాయేలీయుడని పిలవబడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ పేరు ఇక రాజువు. ఇస్రాయేలీలకు నీవే రాజువు. నీలో నీ వంశములన్నీ కూడా రాజవంశముగా నేను ఆశీర్వదిస్తున్నాను. కనుక నీవు వర్ధిల్లుతావు, నీకు ఆయుష్ కలిగింది అని చెప్పి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనం అంత పట్టుదల ప్రార్థన చేయగలమని చెప్పండి? శ్రమ రాగానే మనల్ని మనము మన తప్పులను మనం గ్రహించుకోకుండానే వాటిని కప్పుకుని దేవుడి మీద దైవజనుల మీద నిందలు వేసేస్తున్నాం. కనుక మనము మొరపెట్టాలి. దేవుడు అందుకన్నాడు, తెల్లవారు వరకు నేను మొరపెడుతున్నానయ్యా, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ఉదయము వరకు కూడా అయ్యా నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధపరిచి ఉన్నాను. ఉదయ కాలము ఎందుకంటే ఉదయ కాలముతో నేను నిన్ను ప్రార్థనతోనే ఎదుర్కొంటున్నాను. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా అలాంటి ప్రార్థన మనకు ఉండాలి అలాంటి ప్రార్థనతో మనం అన్ని సాధించగలుగుతాం ఈ రోజు వస్తున్నాం వెళ్తున్నాం కానీ కీడే ఉంటో తెలియదు మేలే ఉంటో తెలియదు ప్రార్థన చేస్తున్నామే కానీ కీడు వస్తుందో తెలియదు మేలు వస్తుందో మేలు జరుగుతుందో తెలియదు అలాంటి ప్రార్థన వ్యర్థం అంటున్నాడు దేవుడు అంటున్నాడు మేలు కీడు కూడా సమస్తము ఆయన నీకు తెలియచేసే దేవుడు తెలివిగా తప్పించుకోండి ఆయన బిడ్డలుగా మనం మారండి జ్ఞానవంతులుగా ప్రార్థన చేయండి ఈరోజు దేవుని సన్నిధిలో మేలు పొందుకుని కీడులో పడేవారు అనేక మంది ఉన్నారు ధన వ్యామోహాలతో ధనాన్ని సంపాదించుకోవటానికి లోకాస్తుల మీద ధనాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి లోకాస్తుల మీద దృష్టి పెట్టి దేవుని ఆశీర్వాదాలకు శాపాలకు గురి అయిపోతున్నారు దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటున్నారు కనుకనే దేవుడు అందుకే మన హృదయాలు ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఒక మనుషుని సంగతులు మనుషులకే తెలుసు కానీ అది దేవునికే తెలుసు దేవుని ఆత్మ వలన మీలో ఉన్న ప్రతి ఆలోచన దేవుడు వాటిని తెలియపరుస్తున్నాడు వాటిని తెలియజేసి ఆయన ఏం చేస్తున్నాడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి సరి చేసుకోవాలి సరి చేసుకున్న వారే గొప్పవారు సరి చేసుకుని రేయి మొదటి జామున ప్రార్థన విడిచి నీ పసిబిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయి ఆయన తట్టు నీ చేతులను సాపు ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సహాయము చేయనా అంటున్నాడు దేవుడు తనకు నిజముగా మొరపెట్టే ప్రార్థన ఉన్నాయి అబద్ధపు ప్రార్థనలు కూడా ఉన్నాయి అంటున్నాడు నిజమైన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు వారిని కాపాడే దేవుడు యాకోబు ప్రార్థన చేశాడు శ్రమ దినాలలో శ్రమ నుండి తప్పించుకున్నాడు అలాగే మనము కూడా మరి ఎలీషా చుట్టూ ఉన్న శిష్యులందరూ కూడా అక్కడ ఆత్మీయత లేని వారి అనుకోవాలి కానీ ఎలీషా ప్రతి దినము కూడా ఆ శిష్యులకు కాపలిగా ఉన్నాడు తన ఆత్మీయ జీవితంలో ఏ కీడు జరగబోతుందో ఏ మేలు జరగబోతుందో సమస్తము దినదినము దేవుని సన్నిధిని కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అలాగునే మనము కూడా ప్రార్థనకు వెళుతున్నా వస్తున్నాము అంటే కీడు మేలు తప్పించుకోలేని వారిగా ఉన్నాము అంటే అది ఎంత గుడ్డి క్రైస్తవులుగా ఉన్నామో ఒక్కసారి మనము ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మొరపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అంటున్నాడు గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు బలిపీఠానికి నా వందనాలు ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా నా పేరు రాజేషు నేను బాడపాడు నుంచి వస్తాను నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను 2014లో అంటే ఎయిర్ ప్రాబ్లం గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను ప్రార్థన చేయించుకున్నాను 3 వారాలు కంటిన్యూగా నడిచాను 4వ వారం ఉద్యోగం ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని 2017 ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబు ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని అలా 2017 నుంచి 2018 వరకు ట్రై చేస్తూ ఉన్నాను ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు 2018 నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం
అలా స్టార్ట్ చేశాను. 2019లోనే జనవరి 21లోనే నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1వ తారీఖున ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని. అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను, వచ్చాను. ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను. నువ్వేమనుకోవయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు, ఈ 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన, ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది ఏదో అసలు ఆలోచన. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన మటుకు నన్ను వేడటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో, నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు, ఆ ఆలోచన నన్ను పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను, నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను, వెళ్తే మళ్ళీ 1 నెలకు కానీ, నెలకంటే 2nd సాటర్డే 4th సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది. అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని, ధైర్యంతో నేను అక్కడ జాబు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని, నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక.